వ్యాప్తంగా ప్రస్తుతం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమికి పూర్తి మెజార్టీ రాకపోవచ్చని అంచనాలు తెలియజేస్తున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ కూటమికి పూర్తి స్థాయి ఆధిక్యం రాకపోయినా ఎన్డీఏ మాత్రం అత్యధిక స్థానాలు సాధించే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా కూటమికైనా 272 సీట్లు రావాలి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు సాధించగా ఎన్డీఏ కూటమికి 336 సీట్లు వచ్చాయి. ప్రధాని మోదీ 5 ఏళ్ల పాలన తర్వాత కూడా దాదాపు ఇటువంటి ఫలితాలనే ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేయడం విశేషం. ప్రభుత్వ వ్యతిరేకత అసలు ఏమాత్రమూ లేదని, కాంగ్రెస్ ప్రభావం అంతగా ఉండదని, ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ సునామీ కొనసాగుతోందని సర్వే సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. గత ఎన్నికల్లో 282 సీట్లు సాధించిన బీజేపీకి ఈసారి 300 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన రాష్ట్రాల్లో ఎన్డీఏ తన పట్టు నిలుపుకోవడమే కాకుండా ఈసారి మరిన్ని కొత్త రాష్ట్రాల్లోనూ పాగా వేస్తుందని సర్వేలు తెలియజేస్తున్నాయి.